హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఇక్కడ నేనైతే 2 గోల్డ్ స్కీమ్స్ని డిస్కస్ చేస్తాను. సో దట్ మనకి ఏ స్కీమ్ సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఒక స్కీమ్ వచ్చేసి ఖజానా నుంచి అండ్ ఇంకో స్కీమ్ వచ్చేసి వేరే షాప్స్ అని పేరు పెట్టేశాను. సో మనకి మార్కెట్లో చాలా షాప్స్ ఉంటాయి కదా, సో ఆ షాప్స్లో నుంచి ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకొని నేనైతే కంపేర్ చేస్తున్నాను అన్నమాట. యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఒకేసారి మనం గోల్డ్ పర్చేస్ చేయాలి అంటే అది చాలా కష్టమైన పని. కానీ మనం ఇలా మనీని సేవ్ చేసుకొని గోల్డ్ పర్చేస్ చేసుకోవటం వలన మనకి అమౌంట్ అనేది అంత పెట్టి కొన్నామా అన్న మైండ్ సెట్ రాకుండా, మనకి బర్డన్ కాకుండా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఖజానా కాకుండా వేరే షాప్స్లో ఉన్న ఒక మంచి స్కీమ్ అనేది నేనైతే ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇది ఈ స్కీమ్ వచ్చేసి మనము ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ అనుకొని దాన్ని మనము 11 మంత్స్ పే చేస్తామన్నమాట. సో ఫస్ట్ మంత్ మనం ఒక 5000 అనుకుందాము, అమౌంట్ని 5000 పే చేసాము. 5000 కనుక మనం పే చేసి అలా పెట్టుకుంటే అలా మనం 11 మంత్స్ పే చేస్తూ ఉంటాం ఆ షాప్ వాళ్ళకి. అలా షాప్ వాళ్ళకి పే చేయటం వలన ఆ 11 మంత్స్ తర్వాత మనకి అమౌంట్ ఎంత వస్తుంది అంటే 55,000 అవుతుంది. మనకి మనం 11 మంత్స్ పే చేస్తే షాప్ వాళ్ళు మనకి ఒక ఇన్స్టాల్మెంట్ అనేది వాళ్ళు వేసి ఇస్తారన్నమాట. అలా షాప్ వాళ్ళు ఒక ఇన్స్టాల్మెంట్ అంటే మనం 5000తో స్టార్ట్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా ఒక 5000 వేసి దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తారన్నమాట. ఇది 12th మంత్ వీళ్ళు యాడ్ చేస్తారు. మనం 11 మంత్స్ కట్టిన తర్వాత వీళ్ళు 12th మంత్ వీళ్ళు యాడ్ చేసేసి మనకి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 60,000 అవుతుంది. ఇప్పుడు అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం సేవింగ్ చేసిన ఈ 60,000 అమౌంట్తో మెచ్యూరిటీ డేట్ అనేది అయిపోయిన తర్వాత ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంతైతే ఉందో అంత పెట్టి మనము ఆ షాప్లోనే గోల్డ్ అనేది పర్చేస్ చేస్తామన్నమాట. ఇక్కడ ఈ స్కీమ్లోనే ఇంకో ఫెసిలిటీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటి అంటే మనం ఏదన్నా గోల్డ్ ఐటెమ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం తయారు చేయించుకోవాలి అనుకోండి, సో దాంట్లో మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆ మేకింగ్ ఛార్జెస్లో 50% అనేది మనకి డిస్కౌంట్ ఇస్తారు. ఒక సపోజ్ మనకి 20% మేకింగ్ ఛార్జెస్ అనుకోండి, సో ఆ 20%లో 50% అంటే 10% డిస్కౌంట్ ఇచ్చేసి మిగిలిన 10% మనం పే చేయాలి అన్నట్లుగా ఫెసిలిటీని ఈ స్కీమ్లోనే ఇంక్లూడ్ చేసేసారన్నమాట. సో నెక్స్ట్ నేను వచ్చేసి ఖజానాలో ఇంకొక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పర్టికులర్గా ఈ 2 స్కీమ్సే ఎందుకు అంటే నాకు ఈ 2 స్కీమ్స్ చాలా మంచిగా అనిపించాయి. సో షేర్ చేస్తే ఎవరికి ఏది కన్వీనియంటో చెప్పలేం కదా, సో ఎవరికి ఏది కన్వీనియంటో అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్రొసీడ్ అవుతారని చెప్పేసి షేర్ చేస్తున్నాను అన్నమాట. ఖజానాలో చాలా మంచి ఆఫర్ అనే చెప్పొచ్చు ఇది కూడా. సో ఇది వచ్చేసి నేను చెప్తున్నాను చూడండి. ఈ స్కీమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి 5000 అనేది ఇన్స్టాల్మెంట్ అమౌంట్గా తీసుకొని ఈ స్కీమ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్కీమ్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5000 అనుకుందాము. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5000 పే చేసినాక తర్వాత 11 మంత్స్ మనం 5000 పే చేస్తామన్నమాట, యాజ్ యూజువల్ అదర్ స్కీమ్స్ లాగా. సో 11 మంత్స్ మనం పే చేస్తే మనకి వచ్చే అమౌంట్ ఎంతంటే 55,000 మనకి అమౌంట్ అనేది గ్యాదర్ అవుతుంది. ఇక్కడ 12th మంత్ అనేది ఖజానాలో ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది 11 మంత్స్ ప్లాన్ అన్నమాట. సో ఇందాక నేను అదర్ గోల్డ్ షాప్స్ ప్లాన్ అనేది నేను డిస్కస్ చేసింది, అది 12 మంత్స్ ప్లాను. ఇక్కడ ఖజానాలో నేను అబ్జర్వ్ చేసిన బెస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏ రోజైతే అమౌంట్ని ఇన్స్టాల్మెంట్ని పే చేస్తామో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో మనం పే చేసిన ఇన్స్టాల్మెంట్ అమౌంట్కి ఈక్వల్ అయిన గోల్డ్ని తీసి పక్కన పెడతారు. సో అలా గోల్డ్ పరంగా తీసి పక్కన పెడతారు, మనీ పరంగా కూడా తీసి పక్కన పెడతారు అన్నమాట. సో అలా పక్కన తీసి పెట్టి మనం పే చేసిన 11 మంత్స్కి గోల్డ్ పరంగా పక్కన పెడతారు, అమౌంట్ పరంగా సపరేట్గా పక్కన పెడతారు అన్నమాట. అలా సపరేట్గా పక్కన పెట్టి మెచ్యూరిటీ డేట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ రోజు మనల్ని చూస్ చేసుకోమంటారు ఈదర్ గోల్డ్ ఆర్ మనీ పరంగా. సో గోల్డ్ తీసుకుంటారా మనీ తీసుకుంటారా అని చెప్పి మనల్ని పిక్ చేసుకోమంటారు. అప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం గోల్డ్ ప్రైసెస్ని, వాళ్ళు సేవ్ చేసిన గోల్డ్ అమౌంట్ ఎంత,
మనకు వచ్చిన అమౌంట్తో వచ్చే గోల్డ్ ఎంత అనేది కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ అయితే అది మనం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాము. ఇక్కడ ఇంకో ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే తరుగు ఉంటుంది కదా, విఏ అంటారు, దాంట్లో 18% అనేది వీళ్ళు డిడక్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విఏ అనేది 24% అనుకుందాము, 18% వాళ్ళు డిడక్ట్ చేసేస్తారు. అంటే 24 నుంచి 18 తీసేస్తే మనకి పడేది 6% కదా, సో అలా 6% మనం పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఇన్స్టాల్మెంట్ విషయానికి వస్తే మనం 2 ways పే చేయవచ్చు వాళ్ళకి. మనం యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో పే చేయవచ్చు, లేకపోతే మనం స్టోర్కి వెళ్ళేసి వాళ్ళకి పర్సనల్గా ఆఫ్లైన్లో పే చేసేయచ్చు అన్నమాట. సేవింగ్స్ ఇన్ కేస్ బ్యాంక్లో స్టార్ట్ చేస్తే మనము ఏ డేట్ని స్టార్ట్ చేస్తే ఆ డేట్ని మనం ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్గా పే చేయాలి. ఇక్కడ మనకి ఖజానాలో ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే మనము మంత్లో ఎప్పుడైనా పే చేయవచ్చు, ఏ డేట్నైనా పే చేయవచ్చు, మనం ఏ డేట్ని స్టార్ట్ చేసినా కానీ. బ్యాంక్స్ యొక్క సేవింగ్స్ స్కీమ్తో కంపేర్ చేస్తే ఈ సేవింగ్స్ స్కీమ్ని బ్యాంక్లో లాగా మనము ఒకే డేట్కి కట్టాలి అన్న రెగ్యులేషన్ అనేది ఇక్కడ లేదు. మనం మంత్లో ఏ డేట్నైనా వచ్చి కట్టవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్టింగ్ డేట్ అన్నమాట. ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఏంటంటే పేమెంట్ అనేది 1 month స్కిప్ చేసిన నెక్స్ట్ మంత్ వెళ్ళి ఈ 2 months పేమెంట్ అనేది కట్టేసుకోవచ్చు. ఇలా ఈ ఫెసిలిటీని మనకి ఈ 11 months స్కీమ్లో వన్సే ప్రొవైడ్ చేస్తారంట. సో ఇది ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇంకా నెక్స్ట్ యూజ్ చేసుకోవడానికి లేదు రిపీట్ చేయడానికి. వన్స్ మనం ఇన్స్టాల్మెంట్ కట్టాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కట్టలేకపోయాము, అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎవరికైనా ఒక థాట్ అనేది వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఏంటంటే ఒక 10 months కనుక మనం కట్టామనుకోండి, నెక్స్ట్ మంత్ మనం కట్టలేకపోయాము, అప్పుడు వాళ్ళు 100% తరుగుది అంటే 18% అని చెప్పాను కదా, అది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మనం 6 months కట్టాము, లేకపోతే 7 to 8 months కట్టాము, అలాంటప్పుడు తరుగు అనే ఫెసిలిటీ ఉంది కదా, దాంట్లో కొంచెం డిడక్షన్స్ ఉంటాయంట. సో 6 months కడితేనేమో 60%, సో మోర్ దెన్ 9 months కడితే 80%, అంటే విఏలో 80% 60% ఇస్తారన్నమాట ఫెసిలిటీ. సో నెక్స్ట్ మనము 1 month కట్టాము, నెక్స్ట్ మంత్స్ కట్టలేకపోయాము, అలాంటి పరిస్థితుల్లో మనకి మనం కట్టిన ఇన్స్టాల్మెంట్ని వాళ్ళు ఆ స్కీమ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 11 months కదా, ఆ 11 months తర్వాత మనకి ఆ అమౌంట్ని రిటర్న్ చేసేస్తారన్నమాట. అంటే ఈ మధ్యలో మనం వెళ్ళి అడిగినా వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ లేదు, కానీ మనం కట్టిన అమౌంట్ మాత్రం భద్రంగా అలాగే ఉంటుంది, 11 months తర్వాత వాళ్ళు మనకి అమౌంట్ని రిఫండ్ చేస్తారు, కాబట్టి మనం అనవసరంగా భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఇవన్నమాట 2 schemes, మీకు ఏది బాగుందనిపిస్తే దాంట్లో చేరండి. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.